శ్రీ కేరళ దుర్గంబికా జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణన్ గురిజీ గారు. వశీకరణ, భార్యాభర్తల కలహాలు, ప్రేమ విచార, అత్తకొడల సమస్యలు, రాజకీయ యోగం, సంతానలేమికి, నరఘోష, దుష్టశక్తి సమస్యలు, పరస్త్రీ, పరపురుష వ్యామోహాల నివారణం, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం లభించును. సంప్రదించవలసిన నెంబర్ 7032900053. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి నాటికి జ్యోతిష శాస్త్రంలో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటి యొక్క ప్రభావంతో పలు రాశుల వారి జీవితాల్లో సానుకూల పరిణామాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. జనవరి 14 రాత్రుడు సూర్యుడు మకర రాశిలో సంచరించుతాడు. జనవరి 14 మకర సంక్రాంతి. జనవరి 15 పుణ్యకాలం ఉంటుంది. మకర రాశిలో సూర్యుడు, శని, శుక్రుడు త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తాయి. మకర రాశిలో ఏర్పడిన యొక్క యోగము అనేక రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశవంతపచేస్తుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. సూర్యుడు మకర రాశులకు వెళ్ళటం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి జాతకులకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి యొక్క వ్యక్తులు వృత్తి వ్యాపారాలలో విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఉత్సాహము, ధైర్యము పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారం వల్ల ఉద్యోగంలో కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రయాణాలకు కూడా ఎక్కువ అవకాశాలు లేకపోలేదు. విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. జీవితంపై దృష్టి పెడతారు. ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. మీ కలలు నెరవేర్చుకోవడానికి మరియు మీ యొక్క జీవితంలో ఉత్తమమైన వాటిని పొందడానికి మీరు అద్భుతమైనటువంటి జోన్ని ఎంచుకుంటారు. మీ జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోబోతూ ఉన్నారు. అంచనాలకు మించి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి మార్పులు ఈ సంవత్సరంలో రేపు వచ్చేటటువంటి 14వ తేదీ తర్వాత ఉండబోతూ ఉన్నాయి. సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ సామర్థ్యాన్ని మీరు మెరుగుపరుచుకుంటారు. ఖచ్చితంగా మీకు ఇది ఒక సువర్ణ యోగమే. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడినటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని పాలించే గ్రహం శుక్రుడు కాబట్టి చింతించకండి. అందువల్ల మీ యొక్క వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని స్నేహితులను చూసుకుంటారు. మరోవైపు మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. చింతించకండి. ఎందుకంటే మీకు కఠినమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి, అధిగమించడానికి కేతుడు మీకు ఎప్పుడూ సహాయంగా ఉంటాడు. మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకుంటారు. ఈ యొక్క నూతన సంవత్సరం రేపు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి యొక్క మకర సంక్రాంతి నుంచి కూడా అద్భుతమైనటువంటి మద్దతు మీకు ఏర్పడబోతూ ఉంది. విశేషమైనటువంటి లాభాలు మీకు పొందబోతూ ఉన్నారు. మీకంటూ ఒక సొంత గుర్తింపు, సొంత స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలో మేలు చేస్తారు. కార్యాలయంలో ఈ యొక్క కాలం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా ఎంతో విజయాలను సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి. మానసిక ఒత్తిడికి దూరమవుతారు. ప్రేమ జీవితం కూడా మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. తండ్రి యొక్క సహాయ సహకారాలతో ఆర్థికంగా లాభపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మిమ్మల్ని మెరుగుపరచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. మీకు మీరు అద్భుతమైనటువంటి మార్పులు మీరు పరిష్కరించుకోబోతూ ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయకారుగా ఉంటారు. మీకు స్నేహితులు శ్రేయభిలాసులు అవుతారు. శనిగ్రహం కూడా మీకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతిదీ కూడా మీకు అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. అంగారకుడు మరియు శుక్రగ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు. ఈ యొక్క మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగానే ఉండబోతుంది. కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి కూడా ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోనికి రాబోతూ ఉన్నాడు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఏది అవసరమో అది అందుబాటులో ఉంటుంది. మీరు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తను అందుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. భాగస్వామి విషయంలో కూడా
మంచి లాభాలను గడిస్తారు. ఉత్తమమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. ఈ రాశి వారికి మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. కొత్త కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా ప్రతి పనిలోనూ కూడా మీరే రాజులు కాబోతూ ఉన్నారు. ఉత్తమమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు. గ్రహాలన్నీ కూడా మీకు తోడుగా ఉన్నాయి. ప్రణాళికలన్నీ వేసుకొని ముందుకు వెళ్తారు. ఉత్తమమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎన్నో అనుకూలతలు మీకు రాబోతూ ఉన్నాయి. ఎన్నో సవాళ్ళను మీరు ఎదుర్కొంటారు. ఎటువంటి పరిస్థితులను కూడా మీరు ముందడుగు వేస్తారు. ఎంత కష్టం వచ్చినటువంటి పనైనా సరే ఎంతో అద్భుతంగా చేయబోతూ ఉన్నారు. పరిస్థితులన్నీ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. వ్యక్తిత్వం మరియు వ్యక్తిపరమైన జీవితానికి నిర్ణయాలన్నీ తీసుకుంటారు. బృహస్పతి మీకు అద్భుతమైన అవకాశాలను ఇస్తాడు. శని కూడా మీకు మీ జీవితాన్ని గమనాన్ని మార్గంలో అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మీపై పూర్తి సహాయ సహకారాలు మీకు రాబోతూ ఉన్నాయి. మరియు మీపై మీరు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీ జీవితంలో మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. ఉత్తమమైనటువంటి మార్గాల ద్వారా ఉత్తమమైన శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి మకర రాశిలో వస్తున్న సూర్యుడు వృశ్చిక రాశి వారికి మేలు చేస్తాడు. మరియు మీ కెరీర్లో కొత్త కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఎన్నో శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ ప్రసంగాన్ని కూడా నియంత్రిస్తారు. తోబుట్టుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. ఈ రాశి వారు భవిష్యత్తులో పెట్టుబడి కూడా ఎన్నో ప్రయోజనాలుగా పెట్టబోతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరేటటువంటి కాలం ఈ రాశి వారికి వచ్చేస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారి జాతకం ప్రకారం రేపు వచ్చేటటువంటి మకర సంక్రాంతి నుంచి కూడా అన్ని విషయాల్లో అద్భుతంగా ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా ముందుకు కలుతారు. జీవితంలో సంతోషమైన సమయాన్ని గడుపుతారు. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. మీ జీవితంలో అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అద్భుతమైనటువంటి గ్రహాల కలియక రేపు వచ్చేటటువంటి సంక్రాంతి త్రిగ్రహకృతము వృశ్చిక రాశి వారికి చాలా కాలం నుంచి వస్తున్నటువంటి అదృష్టము. జీవితంలో చాలా కష్టాలను చూశారు. ఆ కష్టాల నుంచి బయటపడి ఇప్పుడు మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. మీ పనులన్నింటినీ కూడా చాలా నిదానంగా సొంత ప్రయత్నాలతో ముందుకు చేసుకోబోతూ ఉన్నారు. ఓపికగా ప్రతి పనిని కూడా ఓపికగా చేసుకోవటం, ముందుకు వెళ్ళటం అనేటటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు. తర్వాత రాశి మకర రాశి వారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే ఈ రాశి వారికి అత్యధికంగా మేలు జరుగుతుంది. ఏదైనా పాత వ్యాధి నుంచి బయటపడతారు. ప్రగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. అయితే ఈ కాలంలో ఎవరిని గుడ్డుగా నమ్మవద్దు. జీవిత భాగస్వామి మద్దతు కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క మద్దతుతో పూర్తిగా మీరు బయటకు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ రాశి వారు ప్రతి కష్టం నుంచి బయటకు వెళ్ళబోతూ ఉన్నారు. నైతికంగా జీవన విధానంపై చాలా దృఢంగా ఉంటారు. జీవితంలో చాలా మంచి పద్ధతులు మీరు పొందబోతూ ఉన్నారు. చాలా విజయాలను సాధిస్తారు. మీరు కోల్పోయిన ప్రతీది కూడా మీరు సాధించబోతూ ఉన్నారు. జీవితంలో ప్రతి అంశాన్ని కూడా అవగాహనతో నిర్వహిస్తారు. ఆర్థిక పరంగా ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధించిన సమస్య నుంచి బయటపడతారు. శని భగవానుడు మీకు అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతూ ఉన్నాడు. బృహస్పతి కూడా మీకు ప్రతికూల పరిస్థితుల నుండి రక్షిస్తాడు. ఇది మీకు ఎంతో సానుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి భాగస్వామితో మంచి జీవితాన్ని గడుపుతారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఏ విధమైనటువంటి ధోరణుల ద్వారా కూడా బయటకు వెళ్తారు. ఈ 5 రాశుల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.